మన 10-1 ఉంది, ఏ రికార్డు ఉండవు. జగన్మోహన్ రెడ్డి రాసుకునే రికార్డే. ఆయన దగ్గర బటన్ ఉంటుంది, బటన్ నొక్కితే మీ పేరు మారిపోతుంది, మీ పేరు మారిపోతే మీ రాత మారిపోతుంది. ఇంకేం చేస్తారో మీరే ఆలోచించుకోమని కోరుతున్నా. అంటే ఒక ముఖ్యమంత్రి దుర్మార్గుడు వస్తే టెక్నాలజీని ఉపయోగిస్తే మన జీవితాలను సర్వనాశనం చేయగలుగుతారు. అదే టెక్నాలజీ సద్వినియోగం చేసుకుంటే మన జీవితాలకు వెలుగులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మేము వచ్చాం. నేను ఒకటే కొండే నాయకుల్ని కార్యకర్తలను కోరుతున్నా, 25 రోజులు మీరు కష్టపడండి, మేము మీకు అండగా ఉంటాం, ప్రజలకు మీరు అండగా ఉండండి, ఏం చేస్తున్నావు చెప్పండి. ఓట్లు ఇచ్చే బాధ్యత మీది, మిమ్మల్ని గౌరవించే బాధ్యత మా కూటమి మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నాను, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తల్ని, రేపు రాబోయేది కేంద్రంలో మనమే వస్తున్నాం, ఎన్డీఏ వస్తుంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. బాగా కష్టపడిన కార్యకర్తలకి, ఇప్పుడు న్యాయం జరిగిన కార్యకర్తలకి గుర్తింపు ఇచ్చే బాధ్యత, ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత మా 3 పార్టీలు మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆవేశిస్తున్నా. అయితే ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యం. ఇక్కడ బాలసౌర్ గారు గెలుస్తున్నారు, డౌట్ లేదు, అనుమానం ఉందా తమ్ముళ్ళోని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు చెప్పండి. అందరూ కూడా గెలిపిస్తామని గట్టిగా మంచి మెజార్టీ రావాలి. చరిత్రలో మచిలీపట్నంలో ఎప్పుడు రానంత మెజారిటీ ఇప్పిస్తామని తెప్పిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. మేమందుకే కేంద్రం ఎన్నికల మేనిఫెస్టో తెచ్చింది.